ఇద్దర్లు ఎవరు బ్యూటిఫుల్ గా వైష్ణవికి ప్రపోజ్ చేస్తారో వాళ్ళు వైష్ణవిని సొంతం చేసుకుంటారని అనుకుందాం అనుకుందాం పోయేవే ఉంది సో ఫస్ట్ విరాజ్ అండ్ వైష్ణవిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దెం సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే జూలై 14th వరకు వెయిట్ చేయాలి కానీ ఇవాల ఆ ప్రపోజల్ ఎలా ఉండబోతుంది ఎవరు ప్రపోజల్ తో వైష్ణవిని దక్కించుకుంటారు చూద్దాం ఇన్నోవేటివ్ గా చేస్తారా పొయెటిక్ వేలో చేస్తారా అసలు బాగుండదా ఓ ఓ లైట్లు కూడా ఆపేశారా సెటప్ బాగుంది అరే వా సూపర్ సెటప్ అక్కడ రెడీ చేశాం ఓకే ఓకే మీ మైక్స్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ది టైం ఇస్ ఆల్ యువర్స్ అంటే నీ ఇప్పుడు ట్రై ప్రపోజ్ చేయాలి మీరే ప్రపోజ్ చేస్తారు ఎవరు బా ప్రపోజ్ చేస్తే వైష్ణవి వాళ్ళకి దక్కుతుందని మేము అనుకుంటున్నాం ఓకే రెడీయా రెడీ వైషు బెండకాయ దొండకాయ నున్న గుండకాయ సరే సరిపోలేదా కొత్తది కొత్తది వాళ్ళని అడిగితే ఇంకా క్రేజీ క్రేజీ ప్రపోజ్ చేస్తారేమో వైషు నీకు ఒక నిజం చెప్పనా నీకు ఒక నిజం చెప్తా చెప్పు రంభ మేనక ఊర్వశి స్వర్గంలోనే ఎందుకుంటే తెలుసా వాళ్ళు వాళ్ళు స్వర్గంలోనే ఎందుకుంటారు తెలుసా ఎందుకు వాళ్ళు ఇక్కడ ఉంటే కనిపించరు నీ వల్ల ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చినావు నేనేం ప్రిపేర్ అవ్వాలి నిన్ను చూస్తే అలా కవితలు తన్నుకొని వచ్చేస్తున్నాయి ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అర్థం కాదు నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా చెప్పు కామిని పిశాచి మోహిని పిశాచి నా ప్రేమ పిశాచి ఆటగా ఉందండి వర్కౌట్ అవ్వట్లేదు ఒప్పుకోవట్లేదా వర్కౌట్ అవ్వట్లేదా బట్ మీ ప్రయత్నం అంతా అయితే చాలా క్యూట్ గా చేశారు అదే మరి అరే నన్ను దయ్యం అంటున్నాడు అదే అదే పిశాచి అన్నారు ప్రేమ పిశాచి అన్నాడు బట్ దాని ముందు రంభ ఊర్వశి మేనక ఇది సెట్ అవ్వలేదా ఇంకొంచెం అప్డేట్ అవ్వచ్చేమో అనిపించింది అప్డేటెడ్ వర్షన్ కావాలంటున్నారు ఆనంద్ ఉన్నాడు అప్డేటెడ్ వర్షన్ ఏదో తెలియాలంటే మీరు రావాలి స్టేజ్ మీద ప్లీజ్ అండి ప్లీజ్ విరాజ్ అయితే ట్రై చేశారు సూపర్ డైలాగ్స్ అన్ని కూడా చెప్పారు ఆ కాంపిటీషన్ పెంచాలంటే గివ్ ఇట్ అప్ ఫర్ ఆనంద్ దేవరకొండ ఈసారి మీ ట్రై చేయాలి మరి ఈయనేం డైలాగ్స్ చెప్తారో అక్కడ రంభ ఊర్వశి మేనక అన్నారు ఆ తర్వాత బెండకాయ దొండకాయ అని కూడా అన్నారు తర్వాత పిశాసుల్లోకి వచ్చింది అదంతా రియాలిటీలోకి బట్ ఆనంద్ గారు ప్లీజ్ యా ఈసారి ఈయనేం చెప్తారో విందాం ఆనంద్ చెప్పు నేను ఈరోజు ఏం చేసినా తెలుసా నీకు ఈరోజు కాదు కానీ నిన్నంత ఏం చేసినో ఇవాళ ఏం చేసినో చెప్పు సిటీ అంతా నేను ఆటోలో తిరిగిన ఎందుకు కానీ నేను తప్పిపోయినా ఏడా నీ కళ్ళలో వర్క్ అవ్వట్లే అప్డేట్ అవ్వండి అప్డేట్ అవ్వండి ఎందుకు ఇంకా ఆటోలు పాతకాలం డైలాగులు చెప్పాలి నువ్వు స్కూల్కి వెళ్తే 1 2 3 నా ఆటో ఎక్కితే 1 4 3 ఇది కూడా వర్క్ అవ్వట్లే ఆలోచించవచ్చు అనిపిస్తుంది ఆలోచించవచ్చు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తావు జూలై 14th వరకు వెయిట్ చేద్దామంట లేదు ఒకటి ఎలా మన ఈవెంట్ స్పెషల్ గెస్ట్ ఎవరు మీరు కరెక్టే కానీ నాకు స్పెషల్ గెస్ట్ అరవింద్ గారు సో నేనేం చేస్తా అంటే
మిమ్మల్ని అందరినీ జూలై 14th వరకు వెయిట్ చేయమంట. ఇప్పుడు నేను అరవింద్ గారి దగ్గర పోయి కూర్చొని నేను ప్రపోజ్ చేస్తా. ఇంత కష్టపడి ఇక్కడ ఇద్దరు అబ్బాయిలను ప్రపోజ్ చేస్తే వైష్ణవి ఇదిగోండి ఇదిగోండి వెళ్ళండి, ఆ ప్రపోజల్ ఏదో చేయండి, మేము ఇక్కడ నుంచుని ఆ ప్రపోజల్ చూస్తాం అనమాట. అరవింద్ గారు వీళ్ళిద్దరు ట్రై చేస్తే ప్రపోజల్ మీకేంటండి? సూపర్, కరెక్ట్ టైంకి వచ్చేసారు వైష్ణవి. ఎస్ యూ కెన్ గో. Isn't that cute? Oh, ప్రస్తుతానికి తన హార్ట్ ని అల్లు అరవింద్ గారికి ఇచ్చేశారు. కానీ సినిమాలో ఏమైంది అంటే జూలై 14th వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో ఒక హార్ట్ తో వెల్కమ్ చెప్పేశారనమాట వైష్ణవి అల్లు అరవింద్ గారికి.